You are watching NSR News. చేస్తున్న పనులు మనకి కళ్ళకి కట్టొచ్చిన కనబడుతూ ఉన్నాయి. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి, ప్రాణం అందరికీ తీపే, ప్రతి ఒక్కరి ప్రాణానికి ఒక సరైనటువంటిది ఉండాలి, కార్పొరేట్ వైద్యాన్ని మన తన ముంగిట్లో వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అయితే, ఆయన మానసపుత్రికే ఆ రోజు ఆ వైద్యం అందాలంటే ఎక్కడ కూడా జాప్యం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే 108 వెహికల్ని ఆ రోజు తీసుకొచ్చారు ఆయన. ఆ 108 వెహికల్ మరి సైరన్ వినగానే ఒక ధైర్యం ఆ జబ్బు చేసిన వ్యక్తిలో ఆ ఎమర్జెన్సీ సమయంలో కలిగే విధంగా ఆ రోజు ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో మనం అందరం చూసాం, ఏదైనా ఫోన్ చేస్తే డీజిల్ లేదనో టైర్లు లేవనో మొలబడినటువంటి షాప్ మెకానిక్ షాప్లో ఉన్నాయని చెప్పినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. తిరిగి వాటన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తూ ఈరోజు ఒక పెద్ద ఎత్తున 230 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రానికి ఒక వెహికల్ని పంపించేటువంటి కార్యక్రమం ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. 108 కానీ 104 కానీ మరి ఇవాళ ప్రతి విషయంలో అటు 68 రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా, మరి అలాగే మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం ఒక అంబులెన్స్లో వెంటిలేటర్, ఒక అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్స్, అన్ని రకాలుగా ఫర్ ఎమర్జెన్సీకి అన్ని రకాలుగాను ఫస్ట్ ఎయిడ్కి ఇవ్వాల్సిన అన్ని విషయాలు అన్ని లోతుగా అధ్యయనం చేసి పూర్తిగా మనసు పెట్టి కార్యక్రమాన్ని మరి తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఎన్ని రకాలుగా మనం చెప్పినా కూడా ఆ కృతజ్ఞతలు మనం చెల్లించుకోలేనటువంటిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన అంతేకాదు ఈరోజు మరింత కమిట్మెంట్తో పనిచేయాలని చెప్పి డాక్టర్స్ వాళ్ళ డ్రైవర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ జీతాలన్నీ కూడా ఎంతో ఎవరు వాళ్ళు కూడా ఊహించినంత పెంచి వాళ్ళందరిలో కూడా ఒక స్ఫూర్తి నింపి వాళ్ళందరి చేత అందరం కూడా ఒక కమిట్మెంట్తో ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, ప్రజలకి సేవ చేసేటువంటి ఆలోచనతో ఉండాలని అందరినీ కలిపికెళ్ళేటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి మనకి దొరకడం మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.